ఉన్న నాన్న బాధ్యత మర్చిన అన్న ముగ్గురు అందమైన చెల్లెళ్ళు వీళ్ళందరి కాంబినేషన్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఓ ఫ్యామిలీ డ్రామాతో రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ టీమ్స్ లెట్స్ వెల్కమ్ దెం సార్ నమస్కారం సార్ ఈ ఒక్క స్కిట్కి నన్ను క్షమించాలి ఇందాక స్టేజ్ చెప్పేటప్పుడు నాకు నేహాంత్కి చిన్న ఈగో క్లాష్ వచ్చేసింది సార్ ఈ స్కిట్ పూర్తిగా చెడగొడతాను అని చెప్పేసి నాకు ఒట్టేశాడు సార్ అందుకే ఈ స్కిట్ లో కొంచెం అటు ఇటు అయినా కూడా వాడిని ఈ ఒక్కసారి క్షమించేయండి ప్లీజ్ సార్ ఉంటాను సార్ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంత వదకి వెన్నుపోతేనే బాధపడతామే అలాంటిది కన్నా చన్నపోతే ఇంకెంత బాధపడాలి అర్థం కాలేదా బాబు గారు వెన్నుపోతేనే అంత బాధపడతామే కన్నా సన్నపోతే ఎంత బాధపడాలి ఇది నేను చెప్పిన డైలాగ్ నా కొడుకు వెళ్ళిపోయి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు చాలా రోజులు అయింది సార్ ఈ సమాజంలో ఒక తండ్రి నడవాలంటే కాళ్ళకి బాటాలే కాదు ఒకనొక బేట కూడా ఉండాలి సార్ అర్థం కాలేదు రోజు గారు సమాజంలో తండ్రి నడవాలి అంటే కాళ్ళకి బాటానే కాదు పక్కన బేట కూడా ఉండాలా ఇది నేను చెప్పిన డైలాగ్ బా వారికి ముగ్గురు చెల్లెలు ఉన్నారు వాళ్ళు అడిగేది ఒకటే సార్ వాళ్ళలో నుంచి వచ్చేది వెన్నా ఎప్పుడు వచ్చాడు మా అన్న ఇప్పుడు వాళ్ళు వచ్చినారు ఆ సమాధానం ఏంటో మీరే చెప్పండి నాన్న అన్నయ్య వచ్చాడా ఎన్ని సార్లు ఎన్ని రోజులు ఇదే అడుగుతారమ్మా వారు రారు రారంటే రారు లేదు నాన్న అలా అన్నకు అన్నయ్య వస్తున్నాడు ఎక్కడో వెంట్రీ సాంగ్ వినిపిస్తుంది 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 అన్నయ్య అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన కలకై ఉన్నావంటే కథనవన ఇంత మంది అడుగుతారని తెలియక ఇంట్లో నుంచి వెళ్ళిపోయానమ్మా వెళ్ళిపోయాను నాన్నకు కోపం వచ్చింది కదూ రాకింగ్ రాకేష్ కిట్ లో కామెడీ ఎంతసేపు ఉంటుంది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది నాన్న కోపం కూడా అంతే అన్నయ్య ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది తిరిగి తిరిగి నాకే వేసావా చెల్లమ్మా కావాలని పిలిపించుకున్నావుగా ఏంచుకో ఏంచుకో నాన్నగారు నన్ను ఆశీర్వదించండి మీరు అక్కడ కూర్చోండి ఇంతకీ నా పేరేంటో చెప్పు నా పేరేంటో చెప్పు నా పేరేంటో చెప్పు ఇన్ని సంవత్సరాలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను మీ పేర్లేంటో నాకు గుర్తు రావట్లేదమ్మా నా పేరు నీకు గుర్తు లేదా నా పేరు గుర్తులేదా అన్నయ్య ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తే కొడతారా గుర్తు చేయండి అమ్మా గుర్తు చేయండి నా పేరు లక్ష్మీకళ శశికళ చంద్రకళ చంద్రకళ అంటే ఈ మూడు థియేటర్లు మనవేనా చెల్లెమ్మా థియేటర్లు కావు అని మా పేర్లు అన్నయ్య నీకోసం పాయసం చేశానన్నయ్య తిను ఈ పాయసం కంపు కొడుతుంది అన్నయ్య ఈ పాయసం నీకు గుర్తులేదా అన్నయ్య ఈ పాయసం నాకు గుర్తే లేదే అప్పట్లో నాలుగేళ్ళు నీకు నీకు అప్పట్లో నాలుగేళ్ళు నీకు నీకు పక్కింట్లో చేశారు పాయసం పాయసం పక్కింట్లో చేశారు పాయసం పాయసం దొంగలా వెళ్ళావు నువ్వు దొంగలా వెళ్ళావు నువ్వు నువ్వు తిన్నావు పాయసం నువ్వు నువ్వు తిన్నావు పాయసం నువ్వు నువ్వు అన్నయ్య నీకు గుర్తులేదా లేదు అన్నయ్య నీకు గుర్తు లేదా లేదు 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 చెల్లమ్మా అయినా గాని గుర్తొచ్చింది తాగుతానమ్మా అబ్బా ఎప్పటిది చెల్లమ్మా ఇంత కప్పు కొడుతుంది నీ నాలుగు పుట్టినరోజు తనయ్యా అప్పటిది ఇప్పుడు పెడతావా అమ్మా సరేనమ్మా ఇంకేం కావాలడు మాకు ఇష్టమైనవి తెచ్చావా మీకు ఇష్టమైనవి ఏంటమ్మా మర్చిపోయావా అన్నయ్య మర్చిపోయావా అన్నయ్య మర్చిపోయావా అన్నయ్య
అమ్మ క్షమించు, మీరు ఇంత బాధపడతారని తెలీదు, లేకపోతే వచ్చేటప్పుడే జీళ్లు తెచ్చేవాడిని. నాన్న నాతో మాట్లాడు నాన్న. నేనేదో మాట్లాడను అన్నయ్య, నీ కోసం గారెలు బూరెలు సేమియా సమోసా సమోసా. అబ్బా ఇన్ని చేశారా అమ్మా? చేయలేదన్నయ్య, ఈ రోజు నువ్వు ఉపవాసం ఉండాలి. అదేంటమ్మా? ఈ రోజేంటో నువ్వు మర్చిపోయావా అన్నయ్య? అయ్యో అయ్యో నాన్న, వీళ్ళు నన్ను వాయిస్తున్నారు నాన్న. కావడాన్ని పిలిపించుకున్నావా? వాయించుకో వాయించుకో. ఈ రోజేంటో గుర్తు చేయి చెల్లమ్మా, గుర్తు చేయి. అప్పట్లో ఆరేలు నీకు నీకు ఆరేలు నీకు నీకు. పార్కుకు వెళ్ళాం మనము మనము పార్కుకు వెళ్ళాం మనము మనము. నాకు కూచుకుంది ముళ్ళు ముళ్ళు. నాకు కూచుకుంది ముళ్ళు ముళ్ళు. అన్నయ్య నీకు గుర్తు లేదా? లేదు. అంటే ఈ రోజు ఏంటి చెల్లమ్మా? నాకు ముళ్ళు కూచుకున్నదే. అక్క ముళ్ళు కూచుకొని బాధపడుతుంటే మీకు ముళ్ళు గుచ్చుకొని బాధపడుతుంటే నేను సమోసా తింటానా? నేను పాయసం తాగుతానా? లేదు, ఈ రోజు నుంచి ఏమీ లేదు. ఏమంటావు నాన్న? నాన్న నాన్న అలా వెళ్ళిపోతున్నావు ఏంటి నాన్న? మీ ఆలోచన చూడలేక క్యారెట్ రాజితాన్ని పిలిచి జూన్ రాజిట్లాగా కూర్చోబెళ్తావా? ఇంకోసారి ఫోన్ చేసా అనుకో, చెప్పు తీసుకెళ్తా. అమ్మ బదువే ఏమైంది? మీకు నచ్చిన భాషలో మీకు తెలిసిన భాషలోనే చెప్తాను. అప్పట్లో నా మార్కులు 7. అప్పుడే వచ్చాడు వాడు, మళ్ళీ నిలబడ్డాను నేను. ఇప్పుడు ఆడెళ్ళిపోతే నేనేం కాను. అధిపత్యం ఆడుదాం, పదండి పదండి. నేహాంత్ గారికి దండం పెడతాను రా రాని మళ్ళీ. వాడిని మరీ అటు లాస్ట్ లో అది కోపానికి కారణం కరెక్ట్ గా ఉంది. ఆర్టిస్ట్ పిలిచి జూనియర్ ఆర్టిస్ట్ లో కూర్చోబెడతా. మధ్యలో వాడు సబ్ టైటిల్ చేయడం కొత్తగా ఉంది. బాగుందా రాకేష్, ఎంటర్టైన్, గుడ్. రోజా గారు బాగుంది. నేహా నీ గెటప్ చాలా బాగుంది అండ్ కొత్త స్టైల్. నువ్వు డైలాగ్ చెప్తే మాకు అర్థం కాలేదు అన్నట్టు ఎస్టాబ్లిష్ చేసి ఆ బోర్డు తేవడం అనేది కూడా బాగుంది. అండ్ ముగ్గురు అమ్మాయిలు చాలా 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 క్యూట్ గా చేశారు, చాలా బాగుంది. బాగానే ప్రాక్టీస్ చేసావు. మా నాన్నగారు నన్ను నిన్ను కట్నం అడిగితే ఎక్కడ నుంచి తెస్తాడండి? నేనెంత అడిగానే, ఒక ప్రైవేట్ స్కూల్లో ఇద్దరు ఎల్కేజీ పిల్లలు ఎంత ఫీజు కడతారో అంత ఇవ్వమని చెప్పా. అది అంత ఎక్కువ ఉంటుందని నాకేం తెలుసు. సుబ్బారావు గారు, ఏంటండి తలుపు వేసుకున్నారు, కుక్కలు వస్తాయనా? కానీ ఏం ప్రయోజనం అండి, తలుపు తట్టి మరీ లోపలికి వస్తున్నాయి. ఇదేంటి విచిత్రంగా ఉంది, మీ ఇంట్లో ఎలకని చూసి పిల్లి భయపడుతుంది? ఎలకన మా ఆవిడ పెంచింది, పిల్లిని నేను పెంచా. మీ ఆవిడ చాలా తెలివేంద్రా ఉందండి. మామూలు తెలివేంది కాదు, కాఫీలో చేమ పడితే చేమని తీసేయకుండా చేమల ముందు కలిపిస్తుంది. అంత ఏంటి చెల్లమ్మా, ఎలా జరుగుతుంది మీ కాపురం? ఆనందంగానే ఉందండి. కొత్తల్లో ఆనందంగానే ఉంటది, కొన్నాళ్ళకే. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానికే. మగవాడి చేతిలో ఆడదాని బ్రతికింతేనా? ఆడదాని చేతిలో మగవాడి బ్రతికింతేనా? ఈ సమస్యకి పరిష్కారమే లేదా? ఈ సమస్యకి పరిష్కారమే లేదా? ఈ అపత్కర విపత్కర పరిస్థితి నుంచి ఆడదాన్ని కాపాడే శక్తి, మహాశక్తి, దేవత ఎక్కడున్నావమ్మా? ఈ అపత్కర సేమ్ డైలాగ్ సేమ్ డైలాగ్. ఆ ముక్కు మీద ఏంటి భయ్యా బ్లడ్ కనిపిస్తుంది, రక్తం? ముక్కు మీద బ్లడ్ రక్తం ఇంత గట్టి కుట్టింది? అయితే ఏం లేదు భయ్యా, మా ఆవిడ పప్పులో ఉప్పెక్కి వేసింది. కోపం వచ్చి ముక్కుని గిప్ప 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 గుత్తే ఆ రక్తం చిందింది భయ్యా. బాగా డీప్ చిందినట్టు ఉంది లోపల నుంచి. ఇంకా ఉందా? నాగబాబు గారు ఫ్యాన్ అయ్యి ఉండి
వైన్ అయినా బిస్కు అయినా బీరు అయినా బ్రాండీ అయినా మీతోనే జీవితము ఈ మత్తే శాశ్వతము. ఏనాడిదో మన బంధము నిమ్మకాయ ఉల్లిపాయ సాక్షాలు.